नीद विश्वास तमा प्रभु येसु अंतरिक्षामु नदिगमिंचेनु नीद विश्वास तमा प्रभु येसु अंतरिक्षामु नदिगमिंचेनु నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మన్ను జావనికి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మన్ను జావనికి నిబంధనను స్థిరముగా చేసి నిబంధనను స్థిరముగా చేసి నిరతము నల్లరారెడు మా ప్రభువా నిరతము నల్లరారెడు మా ప్రభువా నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను వేయి తరముల వరకు సం విలసిల్లేటి వెళ్ళలేని వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా ఇంతల కృపాంబుద్ధియగు దేవా ఇంతల కృపాంబుద్ధియగు దేవా ఎంతయో నిన్ను స్తుతి ఎంతుము కోరి ఎంతయో నిన్ను స్తుతి ఎంతుము కోరి నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించే నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేము నీ సాధ్య సాందాత్వా మహిమా నిరతము నిలయము సంస్తుతులాకు నీ సాధ్య సాందాత్వా మహిమా నిరతము నిలయము సంస్తుతులాకు విరసేవు నామదిలో నా దేవా విరసెను లో నా దేవా మరువగలేమి మధురా ప్రేమ మరువగలేమి మధురా ప్రేమ నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత వాత్సల్యత వెలసెను మాపై వాత్సల్యత వెలసెను మాపై క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు నీదు విశ్వాసము ప్రభు యే
శాము నది గమించేను నీ దుశ్వాసతమా ప్రభుయే అంతరిక్షము నది గమించేను మనాత్మను జీవము దేహమును మన ప్రభుయే సూరాకడ మన ఆత్మను జీవము దేహమును మన ప్రభుయేసు రాకడవరకు ఉనరుగా కాపాడును పదిలముగా ఉనరుగా కాపాడును పదిలముగా దిన దినమును నిందారైతముగా దిన దినమును నిందారైతముగా నీ దుర్విశ్వాసత అంతరిక్షము నది గమిన్ నీ దుర్విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమగను తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమగనత పరిపూర్ణముగా ప్రభలునుగా పరిపూర్ణముగా ప్రభలునుగా పరిపరి వేదముల ప్రభు సంగములు పరిపరి వేదముల ప్రభు సంగము నీదు విశ్వాసతమా ప్రభు ఏ అంతరిక్షము నది గమించేను నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, యేసుప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఇరిదిగా ఉదయకాల సమయం ముందు మీ విరళముగా చేరి మీ సన్నిధిలో ఇరిదిగా మోకరించడానికి మీ సన్నిధిలో ఏకీభవించడానికి రాగలిగే శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశం ప్రేమించి కృపచేత మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. దయగల మా తండ్రివి, కరుణా సంపన్నుడు, కృపజూపుతున్న ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్య పుణ్యుడు, ఓ దీర్ఘ శాంతుడు, కోపించనే వాసిత చూపించే దేవుడు, సమీపంగా ఉన్నాం. అది కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఇంట్లో మీరు కలిగి ఉన్న భవిస్తార తలంపులు, నిత్య ఉన్నత ఉద్దేశములు, అనాధికాల సంకల్పం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మ ప్రాణ దేహాలు మీ ప్రయస్తమైన రక్త ప్రోక్షణ కిందకి సంపూర్ణం తెచ్చుకుంటుండగా దయచేసి మన్నించము, కడిగి పవిత్రపరచము. ఉదయకాల సమయం ముందు పిల్లముగా చేరి ప్రార్థనలోకి వీస్తుండగా దయతో మీరే మన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మీరుకై కరుణించినైనా
ప్రతి వారికి కావాల్సిన భాగమును మీ ఆత్మచే అనుగ్రహించి తద్వారా కేవలం మీకే భయం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. లేకుండా నేను చేయలేము నీ సహాయం. మరి కరుణించు సమయం ద్వారా కేవలం మీకు మాత్రం భయం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దేవాకరుణించి అంగీకరించమని మాతో మాట్లాడి బలపరిచే దేవుడు స్తుతిస్తూ యేసుప్రభు ఘనమైన నామను ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 15 మొదటి వచనం. యెహోవాని గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? లార్డ్ హూషల్ అబాయిడ్ ఇన్ థై టబెర్నకల్ హూషల్ డ్వెల్ ఇన్ థై హోలీ హిల్. ఇందులో మొదటి భాగాన్ని చదువుకుంటాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని రాయబడింది. రెండవ భాగం, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? అతిథి అంటే ఎవరు? చుట్టం కదా. దేవుని గుడారంలో ఒక చుట్టములాగా ఉండాలన్న రెండవ భాగం రాయబడింది. దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపాలన్న వానికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? ఎలాంటి వాళ్ళు దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉంటాడు? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సమ్ముఖమందు నివసింపదగినటువంటి వాళ్ళు ఎవరు? కీర్తన 101 అక్కడ ఇంకో మాట్లాడబడింది. కీర్తనలు 101:6 నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నా యుద్ధ, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నా యుద్ధ నివసించినట్లు, ఇంగ్లీష్ రాయబడింది మధ్యలో దట్ దే మే వెల్ విత్ మీ, నాతో నివసించినట్లు అని రాయబడింది. దేవునితో నివసించటానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని సముఖమందు ఉండడానికి ఉండదగిన వాడు ఎవడు అని రాయబడింది. దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడతాం, దేవుని యొక్క మందిరంలో ఉండాలని ఆశపడతాం, దేవుని యొక్క గుడారం మందు ఉండాలని ఆశపడతాం, దేవుని యొక్క హోలీ హిల్ అనగా పరిశుద్ధ పర్వతం మీద ఉండాలని ఆశ ఆకాంక్ష కలిగి ఉంటాం. అయితే దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, దేవునితో నివసించడానికి వారికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ లేకుంటే లక్షణాలు ఏంటి, ఎవరుంటారు ఆయన దగ్గర? దేవుని వాక్యం రాయబడింది 101 కీర్తనలో, మోసము చేయవాడు నా ఇంట నిలవరాదు అని రాయబడింది 7 101:7 మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవాడు. దేవుని వాక్యం చెప్తుంది
మోసంలో ఉన్నవాడు అబద్ధములాడేవాడు నా కన్నుల ఎదుట నిలువడు అండయబడింది. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. వాస్తవానికి మనం దేవుని సన్నిధిలో నిలబడడానికి, దేవుని సన్నిధిలో కనబడడానికి మనకైతే ఇలాంటి అర్హత లేదు. 14వ అధ్యాయము కీర్తనలు 3లో రాయబడింది, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారెవరూ లేరు, ఒక్కడైనను లేడు. ఇది మన యొక్క స్టేటస్, మన స్థితి లాంటిది. కాబట్టి దారి తొలగి ఉన్నాం, బొత్తిగా చెడి ఉన్నాం, మేలు చేయవారు ఒక్కడైనా లేడు అని దేవుని వాక్యం సెలవిచ్చినట్టు మేలు చేసే వాళ్ళముగా లేం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవునితో నివాసం ఉండటానికి ఉండాల్సినటువంటి లక్షణాలు 15:2 యథార్థమైన ప్రవర్తన కలిగి అని రాయబడింది. యథార్థంగా ప్రవర్తించేవాడు అనగా యథార్థంగా నడుచుకునేవాడు దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినట్టు యథార్థంగా ప్రవర్తించేవాడు ఆయన సన్నిధిలో ఉంటాడు. 2వది నీతిని జరిగించేవాడు, ఎవరైతే నీతిని జరిగిస్తాడో అలాంటి వాడు. 3వది హృదయపూర్వకముగా నిజం పలుకువాడు, మనస్ఫూర్తిగా నిజం మాట్లాడేవాడు. అంటే ఇంతకుముందు చదువుకున్నట్టు అబద్ధం ఆడేవాడు నా ఎదుట నిలువాడు అని రాయబడింది. కాబట్టి దేవుని సన్నిధిలో నిలబడాలంటే యథార్థముగా నడుచుకోవాలి, నీతిని అనుసరించి బ్రతకాలి, హృదయపూర్వకముగా నిజం పలకాలి. 3వ వచనం అట్టేవాడు నాలుకతో కొండెములాడాడు ఇక్కడిదక్కడ అక్కడిక్కడ చెప్పాడు. తర్వాత తన చెల్లికానికి కీడు చేయడు, తన పొరుగువానికి అనగా తన పొరుగువానికి కీడు చేయడు అని రాయబడింది. 3వది తన పొరుగువాని మీద నింద మోపడు. 4వ వచనం అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. అతడు మాట చెప్తే, అతడు మాట్లాడితే, అతడు ప్రమాణం చేస్తే నష్టం కలిగినను మాట తప్పడు అని రాయబడింది. 5వ వచనం తన ద్రవ్యం వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కదల్చబారడు అని రాయబడింది. ఏదర్ డూ యర్ దిస్ థింగ్స్ షెల్ నెవర్ బి మూడ్ మూడ్ ఎన్నడూ కదల్చబడడు. విశ్వాస జీవితం లోపల ఎవరు దేవునితో నివాసం ఉండేవాళ్ళు, ఎవరు దేవుని గుడారంలో అతిథిగా ఉండేవాడు, ఎవరు దేవునికి పరిశుద్ధ పర్వతం మీద నివసించేవాడు అంటున్నారా, యథార్థంగా నడుచుకునేవాడు, నీతిని అనుసరించి బ్రతికేవాడు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడు, ఇలాంటి వ్యక్తి మాత్రమే దేవునితో నివాసించటానికి, దేవుని గుడారంలో అతిథిగా ఉండడానికి అర్హుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. వాస్తవమే మనమందరం ఈ లోకంలో జీవించేది కొద్ది కాలం, ఈ లోకాన్ని విడిచిపెట్టేది ఒకనాడు ఖాయం.
మనమందరం ఒకరోజు అందరం ఒకరోజు దేవునింటికి వెళ్లాల్సిన వారమే అని మనం తెలుసు. దేవుని ఎదుటికి వెళ్ళవలసిన వాళ్ళమే. దేవునితో నివాసం ఉండాలంటే, దేవుని సన్నిధిలో ఉండాలంటే, ఒకనాడు దేవునితో నివాసం చేయాలంటే భూలోకంలో మనకి ఇలాంటి రైట్స్ ఉన్నాయా? మరి ఈ లోకం మనకు తాత్కాలికం అని తెలుసు. ఈ లోకంలో మన కంటితో కనిపించినంత కూడా టెంపరరీ అని తెలుసు. బంధువులైనా బంధుత్వమైన, స్నేహితులైన ఎరుగు పొరుగైన, ఆస్తి అంతస్తులైన మేడ మిద్దెలైన, మనతో ఉన్నవన్నీ కూడా ఒకనాడు విడిచిపెడతామని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇలా ఈ లోకాన్ని ఒకనాడు మనం విడిచిపెట్టేవారమైతే ఒకనాడు దేవునితో నివాసం ఉండాలి కదా. అది మన గురి, అది మన నిరీక్షణ. అది మనకున్నటువంటి నిరీక్షణ ఏంటి? ఒకరోజు దేవునితో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం, దేవుని సముఖమందు ఒకనాడు నివసిస్తాం. కాబట్టి దేవుని ఇంట్లో ఒకనాడు ఉండాలంటే ఎవరుంటారు మరి? కాబట్టి నమ్మకస్తులు, 101 కీర్తనలో చదివినట్టు నమ్మకస్తులు ఆయన దగ్గర ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, యథార్థమైన ప్రవర్తన గల వాళ్ళు, అనగా ఖచ్చితమైనటువంటి పర్ఫెక్ట్ నడకగల, ఖచ్చితమైనటువంటి యథార్థమైనటువంటి ప్రవర్తన గల వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారు. నీతిలో నడుచుకునే వాళ్ళు, అబద్ధంలో కాదు, పాపంలో కాదు, అపవిత్రమైనటువంటి జీవితం గల వాళ్ళు కాదు. లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తే, రక్షించబడ్డప్పటికీ కూడా పాపంలో జీవించే వ్యక్తి అయితే దేవునితో ఉండడానికి అవకాశం లేదు. హృదయపూర్వకంగా నిజం పలుకువాడు, మనస్ఫూర్తిగా అతడు అబద్ధమాడు. 101 చదువుకున్నాం, అబద్ధమాడువాడు నా ఇంట నివసింపరాదు అని రాయబడింది. కాబట్టి అబద్ధం ఆడువాడు ఆయన ఎదుట నిలవడు అని రాయబడింది. అబద్ధం జరిగించేవాడు దేవుని ఎదుట నిలవబడాడు. ఏమిటువంటి వాళ్ళరా దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే, ఇట్టి స్వభావం గల వారం అయితే, కాబట్టి ఈ వాక్యానికి అనుకూలంగా లేకుండా జీవించే వారం అయితే దేవుని ఎదుట ఎట్లా ఉంటాం మరి? ఏ విధంగా ఆయన సముఖమందు నిలబడతాం? ఏ విధంగా ఆయన ఎదుట నిలబడడానికి మనకు అర్హత ఉంటుంది? కాబట్టి యోగ్యత లేదు ఇలాంటి వారు. అందుకనే ఇట్టి గుణం గలవాడు, కొండెంలాడినవాడు, తన చెలికాను కీడు చేయనివాడు, తన పొరుగువాని మీద నింద మోపనివాడు, తన గురించినటువంటి శ్రేష్టమైన మాట, అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించునని రాయబడింది. కాబట్టి అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు అని రాయబడింటారా? కాబట్టి అతడు ప్రమాణం చేస్తే నష్టం కలిగినప్పటికీ సరించేడు, మాట తప్పడు. ఎంత నష్టం వచ్చినా సరే తను చేస్తంటే తప్పకుండా చేస్తాడు. దేవుని కొరకు, దేవుని మహిమార్థమై ఏమన్నా చేస్తాడు. ఇది ఒక నీతిమంతునికి లేకుంటే ఒక యేసుప్రభు రక్తంతో కడగబడినటువంటి ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు. ఎందుకంటే ఒకనాడు నేను ఆయన గుడారంలో నివసించాల, ఆయన సన్నిధానానికి నేను హెచ్చించబడాల. ఎందుకు? కారణం ఏంటి? కాబట్టి ఆయన సన్నిధికి నేను వెళ్ళకపోతే, ఆయన సన్నిధిలో ఒకనాడు కనబడకపోతే, దేవుని సముఖమందు ఒకనాడు ఉండకపోతే నష్టం ఉంటుంది కదా. కాబట్టి దేవుని రాజ్యంలో ఏముంది మరి? నీతి, పరిశుద్ధాత్మయందలి ఆనందం అని రాయబడింది. రోమ పత్రికలో చదువుకుంటాం, దేవుని సన్నిధిలో ఏమున్నదయ్యా? కాబట్టి పరిశుద్ధాత్మయందలి ఆనందం. దేవుని సన్నిధిలో నీతి ఉంది,
సమాధానం ఉంది, పరిశుద్ధాత్మయందలి ఆనందం ఉంది. అది నీతిగల రాజ్యం, సమాధానం కలిగినటువంటి రాజ్యం, పరిశుద్ధాత్మయందలి ఆనందించేటువంటి రాజ్యం అది. కాబట్టి ఆయన సన్నిధిలో, ఆయన గుడారంలో ఒకరోజు మన నివాసం ఉండాలంటే ఇటు లక్షణాలు లేకుండా ఏ విధంగా ఉంటాం అక్కడ? మరి కష్టమే కదా. అందుకంటారా, మన దినం ఎప్పుడు, మన గడి ఎక్కడో, ఎప్పుడు ఎప్పుడు ఈ లోకయాత్ర ముగిస్తాం మనకెవరికి తెలియదు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉండడానికి కొరకై మనల్ని మనము సిద్ధపరచుకుంటాం. ఆయన సమ్ముఖానికి హెచ్చించబడ్డానికి కొరకై, ఆయన గుడారంలో ఆయన సన్నిధిలో నివసించడానికి కొరకై మనల్ని మనము సిద్ధపరచుకుంటాం. కాబట్టి ఉదయకాలం ఈ 15వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడేటువంటి శ్రేష్టమైనటువంటి మాట. కాబట్టి లోకం తాత్కాలికం, లోకంలో కంటి కనిపించిన తాత్కాలికం. ఒకనాడు ఆయన సన్నిధికి మనం హెచ్చించబడాలి, ఆయన గుడారంలో నివసించాలి, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలి, ఆయన గుడారంలో అతిథిగా ఉండాలంటే ఈ క్వాలిటీస్ అవసరం. యథార్థంగా ప్రవర్తించేవాడు, నీతిని అనుసరించేవాడు, హృదయపూర్వక నిజం పలుకవాడు, కొండంలాడినవాడు, చలికాన్ని కీడు చేయనివాడు, పొరుగువాని మీద నిందమోపనివాడు, దేవుని ఎందు భయభక్తుల వారిని సన్మానించేవాడు, మాట తప్పనటువంటి వాడు, తన ద్రవ్యమును తన డబ్బును వడ్డీకి ఇయ్యనివాడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకున్నవాడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చేవాడు. మళ్ళీ లక్షణాలు ఏంటమ్మా? కాబట్టి లేకపోతే సరి చేసుకుంటాం. ఎందుకంటే అల్పమైన దాని కొరకు ఆశపడి నిత్యమైన దాన్ని పోగొట్టుకోవడం మంచిది కాదు. తాత్కాలికమైన దాని మీద దృష్టి పెట్టి శాశ్వతమైనటువంటి దాన్ని పోగొట్టుకోవడం మంచిది కాదు. కాబట్టి అనిత్యమైన దాని కొరకై భూలోకంలో మనల్ని మనము సిద్ధపరచుకుందాము గాక. నిత్యము దేవునితో నివాసం ఉండడానికి కొరకై నీతి కలిగినటువంటి, సమాధానం కలిగినటువంటి, పరిశుద్ధాత్మందరి ఆనందం కలిగినటువంటి ఆ రాజ్యంలో నివసించడానికి కొరకై బుల్లొక్క యాత్రలో మళ్ళీ మనం సిద్ధపరచుకోవడానికి దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఉదయకాలం పూట మోకాలందుకు వస్తాం, మళ్ళీ మనం పరీక్షించుకుంటాం. లోకం భయంకరంగా ఉంది. ఈ భయంకరమైన లోకంలో దేవుని కొరకు నివసించడానికి, ఒకనాడు దేవుని సన్నిధిలో కనబడడానికి ఉండవలసినటువంటి శ్రేష్టమైన లక్షణాలు, అటు లక్షణాలతో అలంకరించుకున్న వారమే. ఆయన సన్నిధానంలో కనబడడానికి, ఆయన ఇంట్లో నివాసం ఉండటానికి దేవుడు మనల్ని కూడా సిద్ధపరచును గాక.